హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక ఫైల్ని లేదా పీడిఎఫ్ని ఏదైనా డాక్యుమెంట్ని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాము. సో దానికోసం అని చెప్పేసి నేను కొత్త ఫోల్డర్ తీసుకున్నాను అప్లోడ్ అని. సో అప్లోడ్ అని కొత్త ఫోల్డర్ తీసుకొని దాంట్లో, సో ఇది ఎట్లా తీసుకున్నానంటే మామూలుగా నేను మన కోడిగ్నేటర్ డౌన్లోడ్ చేసి దానికి రీనేమ్ చేసి మన ప్రాజెక్ట్ నేము అప్లోడ్ అని పెట్టేసుకున్నాను. అప్లోడ్ అని పెట్టుకున్న తర్వాత కాన్ఫిగ్లోకి వెళ్ళేసి కాన్ఫిగ్ ఫైల్ ఓపెన్ చేసి లోకల్ హోస్ట్ అప్లోడ్ అప్లోడ్ అనేది మన ప్రాజెక్ట్ ఫోల్డర్ నేమ్ అయితే ఏదైతే ఉందో అది చేయను అప్లోడ్ అని. సో అప్లోడ్ చేసిన తర్వాత రూట్స్ డాట్ పిహెచ్పికి వెళ్ళాను. డైరెక్ట్ రూట్స్ డాట్ పిహెచ్పి ఫైల్ ఓపెన్ చేసి మనకి ఏంటంటే డిఫాల్ట్ కంట్రోలర్గా కంట్రోలర్ని పెట్టాను. సో కంట్రోలర్ పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే మనకి లోకల్ హోస్ట్ అప్లోడ్ అని పెట్టగానే మనకి లోకల్ హోస్ట్ అప్లోడ్ అని పెట్టగానే మనకి అప్లోడ్ కంట్రోలర్ కాల్ అయిపోతుంది. డైరెక్ట్గా అప్లోడ్ అనేది కంట్రోలర్ కాల్ అయిపోయింది. అప్లోడ్ కంట్రోలరు అప్లోడ్ వ్యూ, మళ్ళీ వ్యూలో అంటే సక్సెస్ మెసేజ్. సో ఇది వచ్చేసి అప్లోడ్ కంట్రోలరు. అప్లోడ్ కంట్రోలర్లో ఏంటంటే మనకి హెల్పర్ ఫైల్స్ రెండు లోడ్ చేసుకున్నాము, ఫామ్ ఒకటి, యూఆర్ఎల్ ఒకటి. మళ్ళీ వచ్చేసి లైబ్రరీని, ఫామ్ వ్యాలిడేషన్ లైబ్రరీని లోడ్ చేసుకున్నాము. దాని తర్వాత వచ్చేసి ఇండెక్స్ ఏంటంటే మనకి అప్లోడ్ అనే వ్యూ ఒకటి లోడ్ చేసుకున్నాము. ఈ వ్యూలో ఏంటంటే ఇది అప్లోడ్కి సంబంధించిన వ్యూ. సో చిన్నది ఏంటంటే అప్లోడ్కి సంబంధించిన బటన్ పెట్టినాము. సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడే కానీ టెక్స్ట్ కాదు, ఇక్కడ ఫైల్ అని ఇవ్వాలి. ఫైల్ ఇస్తే బ్రౌజ్కి సంబంధించింది బటన్ వస్తుంది అన్నమాట. సో ఇలా, సో అలా బ్రౌజ్కి సంబంధించిన బటన్ రావాలంటే ఇప్పుడే కానీ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ అని ఇవ్వాలి. సో ఇది వ్యూ. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి లోడ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఫైల్ లోడ్ అయిపోయింది. సో ఫైల్ లోడ్ అయిన తర్వాత యాక్షన్ ఏముంది అంటే మనకి ఇక్కడ అప్లోడ్ కంట్రోలర్లో అప్లోడ్ ఫైల్ అనేది దానికి సంబంధించిన యాక్షన్. యాక్షన్ ఏమేమి రాష్ట్రం అంటే అప్లోడ్ పాత్ ఏంటంటే అప్లోడ్ పాత్ అనేది అప్లోడ్. సో మనం ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో అవన్నీ ఎక్కడ అప్లోడ్ కావాలంటే మన రూట్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. రూట్ ఫోల్డర్లోకి వెళ్ళేసి ఇక్కడ అప్లోడ్స్ అనేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సో ఏమైనా మన ఇమేజెస్ అప్లోడ్ చేయగానే ఈ ఫోల్డర్లో వచ్చి పడతాయి. సో ఇది అప్లోడ్ పాత్ వచ్చేసి అప్లోడ్స్. రూట్ ఫోల్డర్లో అప్లోడ్స్ అనేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాము. అలోడ్ టైప్స్ జిఫ్, జీపీజీ, పిఎన్జీ, పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అలోడ్ చేస్తుంది. మ్యాక్సిమం సైజ్ వచ్చేసి ఇది మార్చుకోవచ్చు, ఈ సైజ్ వచ్చి మనం ఇష్టం వచ్చినట్టు. సో లైబ్రరీ వచ్చేసి అప్లోడ్ పెట్టినాము. సో ఇవన్నీ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్. ఎందుకంటే ఇక్కడ తీసుకున్నాం కదా, కాన్ఫిగర్ అనేసి ఒక వేరియబుల్ తీసుకున్నాము అరే ఫార్మాట్లో. దాన్ని ఇక్కడ పాజ్ చేస్తున్నాము మనము. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు డూ అప్లోడ్ అనేది ఒక ఫంక్షను. దాని తర్వాత ఇప్పుడు ఏదైనా ఎర్రర్స్ వస్తే మనకి ఎర్రర్ చూపించడానికి ఇందాక పైన ఇక్కడ పాజ్ చేసాము. వీలో అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్స్ వస్తే ఎర్రర్స్ అనేది మనకి పీ ట్యాగ్లో చూపిస్తారంట. సో ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ అప్లోడ్ చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే మనకి సక్సెస్ఫుల్గా ఇమేజ్ అప్లోడ్ అయిపోయి సక్సెస్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. సక్సెస్ అనే పేజ్లో ఏంటంటే మనము అప్లోడ్ డాటాని, అప్లోడ్ డాటా అయితే తీసుకున్నాము ఒకటి, అప్లోడ్ డాటా అని చెప్పేసి తీసుకున్నాము. సో దీన్ని మనము కీ అండ్ వాల్యూ పేరుగా రాసుకున్నాము. సో దీని తర్వాత ఏంటంటే అది ఈకో చేస్తుంది వాల్యూస్ని. సో సపరేట్ సపరేట్గా ఈకో చేస్తున్నాము. సో మనకి ఏంటంటే ఇక్కడ సక్సెస్ మెసేజ్ అయిపోయిన తర్వాత మనకి అప్లోడ్స్లోకి వెళ్ళేసి ఇమేజ్, మళ్ళీ ఇమేజ్ నేమ్ కూడా అండ్ విత్ డీటెయిల్స్ తోటి మనకి షో చేస్తుంది అన్నమాట. సో చూద్దాం ఒక ఇదొకటి. సో ఇప్పుడు ఇమేజ్ అప్లోడ్ కొట్టగానే మనకి ఫైల్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ అని చెప్పేసి ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. దాని తర్వాత ఇమేజ్, ఇమేజ్ నేము, అప్లోడ్ అనదర్ ఫైల్గా చూపిస్తుంది. సో ఇప్పుడు అప్లోడ్ అయిన ఫైల్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి రూట్ ఫోల్డర్లో మనం అప్లోడ్స్ అనే ఫోల్డర్ కూడా క్రియేట్ చేసాం కదా, దాంట్లో ఉంటుంది. సో ఇలా, సో ఎన్నైనా మనము అప్లోడ్ చేసుకోవచ్చు.
సో ఇదేంటంటే మనకి ఈ సైజెస్ అనేవి ఫిక్స్డ్ కావు, మనం మార్చుకోవచ్చు. ఈ డాక్యుమెంట్లు కూడా మనం అల్లోడ్ టైపు, పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ పెట్టుకోవాలి, జేపీజీ అయితే జేపీజీ. సో మనకి అప్లోడ్ చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్లు అల్లో ఉన్నాయో అవి మాత్రమే పెట్టుకోవాలి. ఈ రూట్ ఫోల్డర్ అనేది మనం పాత్ ఎక్కడైతే అక్కడికి వచ్చు, కానీ పాత్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి ఇక్కడ. సో అప్పుడు అప్లోడ్ అని కూడా కానీ ఈ ఫోల్డర్ పాత్ ఏదైతే ఇచ్చినామో మనం అక్కడ వెళ్ళి పడిపోతుంది. సో దీనికి అప్లోడ్స్ అనే ఫోల్డర్ నేమ్ ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు. అప్లోడ్స్ అని కాకుండా మనం ఏదైనా నేమ్ ఇవ్వచ్చు, కానీ ఇదే నేమ్ని మనం రూట్ ఫోల్డర్లో నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఇమేజ్ అని ఇమేజ్ ఫోల్డర్ అంటే ఇక్కడ కూడా రూట్ ఫోల్డర్ వెళ్ళి ఇమేజ్ ఫోల్డర్ అని ఇవ్వాలి అట్లా. సో ఇది వచ్చేసి మనకి వ్యూ ఫైల్. సో చూసుకోండి కంట్రోలర్. ఇది వచ్చేసి మనకి వ్యూ ఫైల్. ఇది వచ్చేసి సక్సెస్ మెసేజ్. ఇంకోసారి కంట్రోలర్ ఇది. సో ఇది వచ్చేసి వ్యూ అప్లోడ్ అనేది వ్యూలో పెట్టాము ఇక్కడ చూడండి. అప్లోడ్ వ్యూస్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. దీనికి మోడల్ అనేటు ఏం లేదు. సో ఇది కూడా మనం అప్లికేషన్లో వ్యూస్లో పెట్టాము సక్సెస్ డాట్ పిహెచ్పి అని చెప్పేసి. రూట్స్ డాట్ పిహెచ్పిలో మనం డీఫాల్ట్ కంట్రోలర్స్ అప్లోడ్ అని ఇచ్చాము అంతే. సో ఇది అప్లోడ్ అనే ఫోల్డర్ పెట్టేసుకున్నాము. టెస్ట్ డాక్స్ అప్లోడ్స్ అని పెట్టేసి అప్లోడ్ అనేది కంట్రోలరు. దాని తర్వాత వచ్చేసి మోడల్ ఏం లేదు. వ్యూస్ వచ్చేసి రెండు ఫైల్స్ ఉన్నాయి, సక్సెస్ డాట్ పిహెచ్పి అప్లోడ్ డాట్ పిహెచ్పి అంతే. కంట్రోలర్ నేమ్ కూడా అప్లోడే, వ్యూ నేమ్ కూడా అప్లోడే. కావాలంటే మీరు మార్చేసుకొని పెట్టేయచ్చు.